Chairman, and because of this we are having NRI celebrations. So we are going to start the program, and this particular event is live telecasted in India, TV5 India prime time, starting non-stop in India and also TV5 international globally, and Hindu Dharmam channel live telecast non-stop, and TV5 YouTube 7 million subscribers non-stop live, Facebook live, and Mana TV International, everywhere live is happening. You can be rest assured, the hall is small, the voice is going to be huge. So we are going to start with Lord Balaji's procession from the gate. So since it's being live telecasted, we want the whole world to witness. So kindly, anybody is taking the appetizers or something, I would request everybody to come to the near to the gate, so that way in the procession. On the occasion of Sri B.R. Naidu taking the charge as TDD chairman, it's a great occasion. He is the person, beloved person by many NRIs, and especially in recent days, there's so much of news is going on TDD. So this is the right time and right occasion. A right person should take the charge. That's what the AP government and many people have felt. So that's how Sri B.R. Naidu Garu has been given a great divine opportunity. And we are going to start the program right now. So I'll hand over the mic to our MC and Damu Garu. Let's start the event, because
since the entire event is live, we have to go by minute, so that way everything is well captured. Damodar. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు శ్రీ వెంకటేశ్వరునిగా కోట్లాది భక్తులను తరలించి చేయడానికి అవతరించిన ఆనంద నిలయం ఇది. ఈ ఆనంద నిలయంలో ఆనందం అనే బ్రహ్మానందాన్ని ఈ ప్రపంచంలోని ఏ శక్తి ఏ దృష్టి ప్రేరిత వ్యక్తి కనీసం తాకినే లేదు. పూర్వజన సుకృతం వలన తప్ప ఈ దేవస్థానంలో ఒక మట్టి రేణువులకలా కూడా జన్మించిన వాళ్ళు ఎవరు? కేవలం జీవన్మృతికి అనేక వరం లభిస్తే కానీ చేరలేని ఈ దివ్య పథకంలోనికి శ్రీ మానేశ్రీ బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు తిరుపతి తిరుగుతున్న దాస్తున్న నూతన చైర్మన్గా ప్రవేశించడం వారి జీవితం ధన్యం అని చెప్పడానికి తిరుగులేని తిరుమలేశ్వరి సాక్ష్యం. అడుగుడుకున్న వేదాంతం అన్నది మీ ఆరాధనలో సాధనం ఉన్నది. ఒక గీతములో కవి రాశాడు బిఆర్ నాయుడుగా ప్రసిద్ధి చెందిన వీరి అనుభవము వెంకటేష్ని వేదాంతం ఉన్నది. ఇంతవరకు మీడియా సంస్థ యజమానిగా ప్రఖ్యాత వ్యాపారంగా సామాజిక కార్యకర్తగా ప్రపంచమంతా గుర్తింపు పొందిన ఈ నాయుడు గారు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రప్రదేశ్ మరోమారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన సందర్భంలో సాక్షాత్తు తిరుమేష్ని దివ్య సన్నిధిలో సత్ సేవాదరించే వరాన్ని పొందడం చరిత్ర కాకి మరేమిటి. అందుకే టీటీడీ చరిత్రలో ఇది ఒక విశేషమైన మైలురాయిగా నేను భావిస్తున్నాను. ఈ కలియుగ వైకుంఠానికి 54వ శ్రావణంత బాధ్యతలు స్వీకరించడం, స్వయం కృషితో సాధించుకున్న జీవిత ప్రవాస్థానం, సనాతన హిందూ ధర్మం తనలో ప్రవర్తించే రక్తంగా భావించి చేసిన కృషి ఉన్నాయి. బిఆర్ నాయుడు గారి పాలనలు ఏడు కొండలు ఆత్మాత్మీయ పరమార్థిక భక్తి పారసులతో కలకలాడి చరిత్ర సృష్టించాలని మనసారా ఆశిస్తున్నాం. ఓం నమః శివాయ. ఈరోజు మనమందరం ఇక్కడ కలుసుకొని ఈ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ శ్రీధర్ గారు అందరినీ ఇక్కడ చేర్చి ఈ చక్కని సెలబ్రేషన్లో మనం పాల్పంచుకునేలాగా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా స్కూల్ తరఫు నుంచి అన్నమయ్య రెండు డాన్సెస్ చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ వి విష్ చైర్మన్ గారు వెరీ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ హోప్ లాట్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్స్ విల్ హ్యాపన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ కెన్ సీ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్ రెడీగా ఉన్నారు మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి. ఇంకో విషయం మీకు గొప్పగా గొప్ప విషయం దాని గురించి చెప్పాలి. చాలామంది చైర్మన్లు అయితే టీటీడీకి వాహనాలు వాడతారు, ప్రోటోకాల్స్ వాడతారు, ఎన్నో చేస్తారు. ఈయన ప్రమాణం చేసిన తర్వాత ఇప్పటిదాకా ఫ్యామిలీ పీపుల్ వెళ్ళినా కూడా అక్కడ భోజనం దగ్గర నుంచి కానివ్వండి, వాళ్ళ వెహికల్స్ కానివ్వండి, ఒక్కడ కూడా ముట్టుకోలేదు, తిరస్కరించారు. ఆయన సొంత డబ్బులతోటి వాహనాలతోటి ఇంక్లూడింగ్ పెట్రోల్ నుంచి అన్ని సందర్భాలు పెట్టుకొని ఆయన చూడడానికి వచ్చిన ఫ్రెండ్స్ని కూడా ఆయన సొంత డబ్బులు పెట్టి టికెట్ తీసుకొని దర్శనం చేపిస్తున్నారు. అలాగే ఫోటోలో భోజనం పెట్టాలన్నా కూడా ఆయన సొంత డబ్బులతో పెట్టిస్తున్నారు. ఇది అండి ఆదర్శ జీవితం అండి. ఇది చెప్పడం ఒక ఎత్తు, చేసి చూపించడం ఒక ఎత్తు. సో డెఫినెట్లీ హెడ్స్ అప్ బిఆర్ గారు, వీఆర్ గోయింగ్ టు సీ దిస్ టీటీడీ ఒక డెఫినెట్గా ఒక నిరుద్ధంగా మేము చూడబోతున్నాము. బాలాజీని మాకు మీ దర్శన భాగ్యం ప్రపంచ ఎన్ఆర్ఎల్ కూడా మీరు అందించి ఈరోజు ఇంతటి కార్యక్రమానికి మీరు మన టీవీ మాధ్యమం ద్వారా ఇంతమందికి చూపిస్తున్నారంటే వీరి మా ఎన్ఆర్ఎల్ తరఫు నుంచి మీకు తల వంచి సరస్సు చేసి నమస్కరించుకుంటున్నాను. సో ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి మనం ఆయన ప్రస్తావన ఎలా మొదలైంది, ఆయన మీడియా బగల నుంచి ఇంత మంచి స్థానానికి ఎలా వచ్చారో మన వీడియో చూడబోతున్నాము. దానికి ముందు కొంతమంది ప్రముఖులు చాలామంది వచ్చిన్నారు. అండ్ అలాగే మన న్యూజెర్సీ గవర్నర్ గారు కూడా వస్తా అంటున్నారు. అండ్ వీ విల్ నాట్ వెయిట్ ఫర్ హిమ్, విల్ కంటిన్యూ అవర్ కార్యక్రమం ఎందుకంటే లైన్లో ఉంది. అలాగే శాంగ్యూషే మేయర్ ఎడిసన్ ఆయన కూడా వస్తా అంటున్నారు. సో కాబట్టి లెట్స్ కంటిన్యూ. అండ్ ఆల్సో ఇక్కడ చాలామంది ప్రముఖులు ఉన్నారండి. ఉపేంద్ర చౌకుల గారు మనకి సుపరిచిత వ్యక్తి, అందరికీ తెలిసిన వ్యక్తి. ఉపేంద్ర గారు దయచేసి వచ్చి మాకు మీరు దగ్గర దగ్గర 20 ఏళ్ళుగా తెలుసు, ఇంకా పైన తెలుసు అంటే 30 25 ఏళ్ళుగా
సో తప్పకుండా రావాలి. ఆయన ఒక అసెంబ్లీమెన్గా అట్లాగే డిప్యూటీ స్పీకర్గా చాలా అంచులంచులుగా ఎదిగి ఇంకా ఇంకా మళ్ళీ ఇంకా పొజిషన్లో మరి తెలియదు మరి ఆయన ఫ్యూచర్ రాజకీయ ప్రస్తావం. బట్ ఎనివే ఈరోజు చాలా గర్వంగా ఉందండి సార్, స్మాల్ టీటీడీ తరఫు నుంచి టీటీడీ చైర్మన్ గారి తరఫు నుంచి వారి ఆశీర్వాదంతో ఫ్లవర్ బొకే అండి. థ్యాంక్ యూ పెద్ద గారు. అలాగే మన దగ్గర స్వామీజీ ఉన్నారు, రామ గారు, హరినారాయణ గారు, మాతశ్రీ కనకలక్ష్మి గారు, ప్లీజ్ కమ్ టు ది డయాస్. దే కేమ్ ఫ్రమ్ ఆల్ ది వే ఫ్రమ్ తమిళనాడు. యాక్చువల్లీ టుడే దే కేమ్ ఫర్ ద సాయి దత్తపీఠం అండ్ దెన్ వి సా హిమ్, వి రిక్వెస్టెడ్ అండ్ దెన్ ఇమీడియట్లీ దే యాక్సెప్టెడ్ అవర్ ఇన్విటేషన్ అండ్ దెన్ శ్రీధర్ గారు స్పోకెన్. ఐఎమ్ సో లక్కీ, టుడే ఈజ్ ఎ గుడ్ ఈవెంట్. మా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించి స్మాల్ ఫ్లవర్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నమస్కారం. అలాగే మన దగ్గర ఇట్లా ఐటీ దిగ్గజాలు వచ్చిన్నారు చాలామంది, సీఓ ఐటీ సర్వని ఇస్ ఏ 3.8 బిలియన్ ఆర్ 4 బిలియన్ నాకు తెలియదు, ప్రతి నెల పెరిగితే 5 బిలియన్ డాలర్స్ ఉంటారు. ఇట్స్ ఎ హ్యూజ్ రెవెన్యూ ఆపరేషన్స్. ఆల్ ద లీడర్షిప్ ప్లీజ్ కమ్ క్విక్లీ ఆన్ ద స్టేజ్. వీ వాంట్ టు రికగ్నైజ్ యూ బికాస్ యు ఆర్ ఏ ఇన్స్పిరేషన్ టు ది కమ్యూనిటీ, ఎస్పెషలీ ఇన్ దిస్ ఎకానమీ. వీ డోంట్ వాంట్ యూ టు లే ఆఫ్ ఎనీ జాబ్స్. మేక్ ది మూడు పూలు ఆరకాయల్లాగా చక్కగా హ్యాపీగా మీరుండాలి, అట్లాగే మన ఎంప్లాయీస్ కూడా ఉండాలి. దే ఆర్ క్రియేటింగ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆఫ్ 6 బిలియన్ 5 బిలియన్ డాలర్ ఇండస్ట్రీ. దే ఆర్ హియర్, ప్లీజ్ కమ్ క్విక్లీ. అట్లాగే వారి తరఫున యువ గారు ప్రెసిడెంటు వారిని ఆహ్వానించి వారికి చిన్న అలాగే మనకు సుబ్బు ఇక్కడ ఉన్నారు, మనకి ఫస్ట్ నుంచి కూడా ఫ్లైర్ పెట్టినప్పటి నుంచి కూడా మనకి కోర్ మెంబర్గా ఉన్నారు, కానీ ఐటీ సబ్ మెంబర్గా అక్కడ కోఆర్డినేట్ చేసి వచ్చినందుకు ఆయన ఐటీ సబ్ క్లాజ్ వచ్చింది. బట్ ఈజ్ ఆల్సో అవర్ పార్ట్ ఆఫ్ కోర్ మెంబర్. సో మీరు యాజ్ అ కోర్ మెంబర్. నమస్తే. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో కలియుగ దైవంతో గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మనం చూసాము. జగన్నాటక సూత్రధారి ఆయనతో పెట్టుకుంటే ఎంత వాళ్ళైనా సరే ఏం మిగిల్చారో చివరికి చూసాం. ఇటొక నామం తీశారు, 11 సంఖ్య గుర్తొచ్చింది అనుకుంటారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వినూతనంగా ఆలోచించి మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ టీటీడీని ప్రస్థానం చేసి తిరిగి స్వామివారి వైభవాన్ని భక్తులకి చేర్చాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో బిఆర్ నాయుడు గారిని చైర్మన్గా ప్రకటించిన వెంటనే ఎన్ఆర్ఐలు అందరం చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే మనం చిన్న 5 రోజులు ట్రిప్కి వెళ్ళినా కూడా 2 బండ్లు చేసి వస్తాం, అమ్మా నాన్న చూస్తాం తప్పకుండా, తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర కోటకెళ్ళి వస్తాం, అంత నమ్మకం మనకు. అందుకని ఈ శుభ సందర్భాన్ని శ్రీధరాయణకు ఫోన్ చేసి అన్న మనం సెలబ్రేట్ చేద్దాము, మీ బాస్ చైర్మన్ అయ్యారు, ఎన్ఆర్ఐలు అందరూ హ్యాపీగా ఉన్నాము అని అంటే అన్న వెంటనే అంగీకరించడం జరిగింది. ఈ శుభ సందర్భాన బిఆర్ నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఖచ్చితంగా మీ ఆధ్వర్యంలో స్వామివారికి దినదిన కైంకర్యాలు ఏ విధమైన లోటు లేకుండా ఖచ్చితంగా పూర్వ వైభవం తిరిగి తిరుమలకు వస్తుందని ఆశిస్తూ మరొకసారి బిఆర్ నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటారు. ఇలాగే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఐటీ సర్వ్ తరఫున, ముఖ్యంగా మా ప్రెసిడెంట్ యువ గారు. ఎనీబడి వాంటెడ్ టు సే ఫ్యూ వర్డ్స్? ఐ నో వీఆర్ రన్నింగ్ లేట్, ప్లీజ్. నమో వెంకటేశాయ, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. ఇట్స్ ఎ గ్రేట్ అకేషన్ టు పార్టిసిపేట్ హియర్. వామస్ట్ కంగ్రాచులేషన్స్. ఐ డి నాట్ గో టు తిరుపతి దిస్ ఇయర్, సో బీయింగ్ హియర్ గివ్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ తిరుపతి అండ్ గాడ్ హ్యాడ్ గాడ్స్ దర్శన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద ఆపర్చునిటీ ఇన్ ఇన్వైటింగ్ ఐటి సార్. థ్యాంక్ యూ సార్. స్మాల్ రెస్పెక్ట్ టు ఐటి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అలాగే మన దగ్గర ఏషియన్ అమెరికన్ రిపబ్లికన్ కమిషన్ చైర్మన్ హేమంత్ బజ్జీ, ప్లీజ్ ఐఏ ప్లీజ్. అండ్ అలాగే మనీషా భట్, ప్లీజ్ ఈజ్ అ యూత్ ప్రెసిడెంట్, ప్లీజ్ కమ్. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిగ్నిటీస్, లెట్స్ కమ్ వన్ బై వన్ క్విక్లీ. వీ వాంట్ టు హానర్ ఎవ్రీబడి. అలాగే మాటా అసోసియేషన్ వ్యక్తి శ్రీనివాస్ గణగోరి గారు సంచలనం సృష్టిస్తారా ప్లీజ్. మాటా ప్లీజ్ శ్రీనివాస్ గణగోరి గారు క్విక్గా రండి స్టేజ్ మీదకి మీ టీమ్తో సహా. థ్యాంక్ యూ హేమంత్జీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇట్స్ అవర్ హానర్
way, you know, you came here. Thank you. Siddharthi, thank you for inviting us. You know, I don't understand much Telugu language. It's like Gujarati to you guys. So I will speak something in English. So please, excuse me. I'm so happy that I'm here today. And I'm feeling like I have darshan of Tirupati Balaji. And I congratulate Mr. Naidu to be a chairman of the temple. And thank you so much. Best of luck, everybody. Thank you, Manji. Thank you, Manisha. Welcome to the Mata team. Srinivas Sarva garu, please stage me Ravali Tundra. Mata organization, alage Mata team members kuda Tundra Gundra Ravali. అలాగే మన మిత్రులు టీటీడీ మిత్రులు టీడీపీ మిత్రులు కూడా ఉన్నారు. శ్రీఆర్ మన్నాడి గారు, అలాగే వెంకట నల్లారి గారు, వీళ్ళందరూ కూడా మీరు రండి. వెంకటేష్ ముచాల్ గారు రండి. దీప్తి, ఓ మన యాంకర్ కూడా మాట అవుతుంది. మాటలు ఎవరు ఉన్నా కూడా రండి. మీకు తెలుసు శ్రీధర్ గారు ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్. మన మాటా తరఫున నాయుడు గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ బికమింగ్ ది చైర్మన్ ఆఫ్ టీటీడీ. సో మన అమెరికాలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ మనము ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ వెళ్ళినప్పుడు మన యొక్క బకెట్ లిస్ట్లో తప్పకుండా టీటీడీ దర్శనం అనేది ఒకటి తప్పకుండా ఉంటుంది. ఆ టీటీడీ చైర్మన్ మనలో ఒకరు, మనకి ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీధర్ చిల్లర గారు. ఎవరన్నా నెక్స్ట్ టైం విఐపి దర్శనం కావాలి, కేర్ ఆఫ్ శ్రీధర్ చిల్లర, దట్స్ ఇట్. ఒక్కసారి ఫోన్ వచ్చేసేసి ఇండియాకి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా మనందరి కోసము బిఎం నాయుడు గారు ఉన్నారు. సో దే ఆల్ విల్ గివ్ అస్ ఎ స్పెషల్ ప్రివిలేజెస్ హోప్ఫుల్లీ. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ తెలుగు కమ్యూనిటీ, we wanted to congratulate and thank you Sridhar garu for organizing such a wonderful event. Thank you. Alage chinna floor bakeyandi mata ki. Thank you andi. Thank you all. Thanks for coming. Alage mandi ikkada nats team unnaru. Sridhar Mandadi garu memmalni tdp, meeru tdp lo unnaru, nats lo kuda unnaru, alage nats lo director ga kelaka patra vehisinaru. Alage oka థ్యాంక్ యూ అండి. శ్రీధర్ చిల్లర గారు ఎప్పుడు కూడా కమ్యూనిటీ లీడర్గా మన అందరు కూడా సుపరిచితులు. అట్లాగే మన టీవీ ఫైవ్ అమెరికాలో మన అందరికి కూడా సుపరిచితం చేయడానికి శ్రీధర్ చిల్లర గారే కారణం. అట్లాంటి టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఈరోజు అది ఈ గవర్నమెంట్లో టీటీడీ చైర్మన్గా కావటం చాలా సంతోషం. అట్లాగే ఆయన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాల జంతలో అక్కడ పుట్టి పెరిగి ఆయన మీద వెంకటేశ్వర స్వామి మీద విపరీతమైన అభిమానం ఉన్న ఒక నాయకుడికి చైర్మన్గా ఇవ్వడం అనేది చాలా శుభసూచకం. తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో టీటీడీలో అనేక వినూత్న ఈ ఇంప్లిమెంట్ చేసి మన అందరికి ఎన్ఆర్ఎస్ అందరికి కూడా తప్పకుండా మంచి దర్శనం కలిగేటువంటి ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన శ్రీధర చంద్ర గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే మన దగ్గర శ్రీ ఎట్లూరి గారు ఉన్నారండి. శ్రీ ఎట్లూరి గారు ఈజ్ ఎ న్యూజెర్సీ గవర్నర్ అపాయింటెడ్ కమిషన్ పోస్ట్లో ఉన్నారు. శ్రీ ఎట్లూరి గారు ఒకసారి స్టేజ్ మీదకి వస్తే సంతోషిస్తామండి మీరు. అలాగే వీ హ్యావ్ ఎ స్పెషల్ గెస్ట్ మిస్టర్ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్. ఇది అసలు రాజ్భవన్ ప్యాలెస్ అంటేనే అసలు వరల్డ్లో ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. అలాంటిది ఆల్బర్ట్ జసానీ, హీఈస్ ద ఓనర్ ఆఫ్ రాజ్భవన్ ప్యాలెస్, హీఈస్ హియర్. ప్లీజ్ ఆల్బర్ట్ జసానీ సార్, ప్లీజ్ హై హియర్. అండ్ హీ డజన్ కమ్ టు హిస్ ఈవెంట్ దో సో మెనీ ఈవెంట్స్. శ్రీ అడ్వర్ గారు ఫ్యూ మినిట్స్ యూ వర్డ్. కంగ్రాచులేషన్స్ చైర్మన్ బిఆర్ నాయుడు గారు. శ్రీధర్ గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్. థ్యాంక్ యూ శ్రీ గారు. నెక్స్ట్ టైం మీరు గవర్నర్ని తీసుకొస్తారనుకుంటున్నాము. హలో శ్రీ గారు, శ్రీ గారు ఫ్లవర్ బాయ్ సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో ఆల్బర్ట్ జసాని గారు, హీఈస్ ద ఓనర్ ఆఫ్ దిస్ ఆల్బర్ట్ ప్యాలెస్. ఐ వాంట్ హిమ్ టు సే ఫ్యూ వర్డ్స్ బికాస్ హిస్ వర్డ్స్ ఆర్ వెరీ లైక్ ఏ గోల్డెన్ వర్డ్స్, యూ లవ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ పీపుల్ డూయింగ్ ద గ్రేట్ జాబ్స్ అండ్ గ్రేట్ థింగ్ టు బ్రింగ్ ద ఈవెన్ రిలీజన్ టుగెదర్ టు యునైటెడ్ స్టేట్స్. దిస్ మేక్ హ్యాపీ ఎవ్రీబడి ఫర్ ద ఫ్యూచర్ జర్నల్స్. So happy Diwali, future, Merry Christmas. Oh yeah, yeah. Yeah, I'll visit. No problem. Thank you. Where is our Dr. Jayesh Patel? See, they are very involved in the Balaji temples and everything. Balaji. Yeah. Thank you very much for Tirupati temple to host this event. I like to say one thing. This is what my personal opinion is. Hinduism is only protected, maintained and uplifted by the temples. And Tirupati temple is the temple which has blessed highest number of the Indians out of 1.4 billion practically. Whoever can travel, they all have been to Tirupati temple and they all have been blessed. And I wish they are opening the branch somewhere here, the Tirupati temple somewhere in New Jersey, somewhere in US. Thank you very much. We are thank you very much. Enjoy. Thank you very much. Thank you all for time. We have a guest, Jagdish Almanchali. I have a future, you know, like, you know, he's got a JWS TV. Please come. He's been always helpful for the community. And it's a great occasion that, and also I want to invite TDP friends. There are a lot of people are standing. Though you're a NADS and Tara member, if you're a TDP also, please come. It's a great occasion. I can see a lot of people are there, TDP members. Venkat Dallari, where are you? Please come. By the way, he's also definitely TDP member, though I called him. So there's so many TDP members here. So please welcome. Venkat Dallari garu, please come. Sreer Mandadi garu, you can still come. You're a TDP. There are many people are here. I can see standing here. Please come quickly. We want to honor all the way you came here and representing TDP many things. Small gift. Hello NJ, hello Telugu people. It's a great moment for Mr. Nayak garu and that too, you know, manandariki inti devam namo venkateshaya. So Tirupati ante anta manaki paitramaina pradesham. సంస్థకి చైర్మన్గా నాయుడు గారు ఎన్నికవటం, నాయుడు గారికి నా కూడా పర్సనల్గా రిలేషన్స్ ఉన్నాయి, ఆయనతో కలుస్తూ ఉంటాను, మా ఫ్రెండ్ అండి, హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా. సో చాలా గొప్ప వ్యక్తి నాయుడు గారు, నిజాయితీ కలిగిన వ్యక్తి. ఎన్టీ రామారావు గారితో తెలుగుదేశం కార్యకర్తగా 82 నుంచి పార్టీ ఆఫీసులు నడిచి ఇక్కడ దాకా వచ్చి ఆ పవిత్రమైన తిరుపతికి చైర్మన్గా కావటం మనందరికీ శుభ సందర్భం. చాలా రిఫార్మ్స్ చేస్తారని ఆశిస్తున్నాం. ఎన్ఆర్ఏకి ఆల్రెడీ రిక్వెస్ట్ వెళ్తున్నాయి ఆయనకి. ఐ థింక్ దే ఆర్ ట్రైంగ్ టు గివ్ సమ్, ఐ థింక్, గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ది ఎన్ఆర్ఐస్ విల్ గెట్ సమ్ థౌజండ్స్ ఆఫ్ దర్శన్స్ ఇన్ ఎ మంత్. ఐ థింక్ ఈస్ ట్రైంగ్ టు వర్క్ ఇట్ ఆన్ ఇట్. సో కంగ్రాచులేషన్స్ మిస్టర్ నాయుడు గారు, కంగ్రాచులేషన్స్ ఇంద్ర గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. తిరుపతి అంటే సామాన్యంగా అండి, మామూలుగా అయితే 50-60,000 పీపుల్ డైలీ ఉంటారు. అలాంటి కొన్ని పీక్ టైమ్ అయితే 500,000 పీపుల్ కూడా వస్తుంటారు. అట్లాంటి గొప్ప సంసారానికి ఆయన బిఎన్ఆర్ గారు చైర్మన్ అయ్యి ఈరోజు ఇంతమంది వందల్లో వచ్చి సెలబ్రేట్ చేస్తుంటే ఎవరిని పిలవాలని కూడా అంటే అట్లాగే టీ పాస్ నుంచి బాబు మధు అమ్మ గారు ప్లీజ్ కమ్. టీ పాస్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అసోసియేషన్ హియర్ ఇన్ న్యూజెర్సీ, ప్లీజ్ కమ్. అండ్ టీ పాస్ టీమ్ని కూడా నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్. నేను ఎన్టీ రామారావుకి పర్సనల్ ఫోటోగ్రాఫర్గా 1988లో ఆయన సీఎంగా చేయటం నా అదృష్టంగా భావిస్తాను. మీడియాలో నాకు దాదాపు ఒక 35-40 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీధర్ చెల్లార TV5లో నేను కొద్ది రోజులు ఆయన దగ్గర కూడా పనిచేశాను. తర్వాత మా డాక్టర్ జయ్ గారు యూ బ్లడ్ ఫౌండర్, తను మాకు JSW TV అండ్ జై స్వరాజ్య టీవీ అని చెప్పేసి
మేము ఇనిషియేట్ చేసుకొని చచ్చిన మాకు అడ్వైజర్గా తను వెన్నంటి నడిపిస్తున్నారు. ఈ సందర్భంగా బిఆర్ నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మళ్ళీ మన తిరుపతి వెంకటేశ్వర స్వామికి పూర్వవైభవం రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. చాలా థ్యాంక్స్ అండి శ్రీధర్ గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్ గారు. అట్లాగే మధువన్ గారు రెండు టీ ఫాస్ట్ అసోసియేషన్ రిప్రజెంట్ చేశారు. ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ అండి. శ్రీధర్ గారు అద్భుతం. నాకు బాగా గుర్తు 2007 మీరు ఏర్పాటు చేయగా నాయుడు గారిని టీవీ ఫైవ్ స్టూడియోలో కలవడం, టీవీ ఫైవ్ స్టూడియోలో టెలికాస్ట్ ప్రోగ్రామ్ ఇవ్వడం బాగా గుర్తుంది. ఆ విజయయాత్రకి సూచనగా ఈ రోజున వారికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతినిధిగా ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించడం, సనాతన ధర్మాన్ని రక్షించడంలో ఇదొక ముఖ్యమైన ఘట్టం. మర్చిపోలేని అనుభూతిని కలిగించే ఈ చైర్మన్ గారి జీవితాన్ని, జీవిత ధ్యేయాన్ని ఆ స్వామివారి పాదాల దగ్గర అద్భుతం సకల సౌకర్యాలతోటి భక్తులకి సేవలు అందించడంలోకి ముందుంటారని ఆశిస్తూ శ్రీధర్ గారు మీకు, మీకు మీ సంస్థకి, మీ టీవీ ఫైవ్ స్టూడియోకి, మీ గురువు గారికి, ముఖ్యంగా నాయుడు గారికి మా తెలుగు ఫైన్ ఆర్ట్ సొసైటీ తెలుగు కళా సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తూ శ్రీధర్ గారిని మరొకసారి మా దీపావళి సంబరాలు నవంబర్ 23 ప్రత్యేకంగా సభాముఖంగా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ రావాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దీపావళి సభ తెలుగు కళా సమితి మీకు అందరికీ తెలుసు, లోకల్ ఆర్గనైజేషన్, న్యూజెర్సీలో 40 సంవత్సరాలుగా ఉన్న సంస్థ. దాము గారు కూడా దానికి ముఖ్య పాత్ర వహిస్తారు. నాతోటి ఉన్న లతా రంగారావు గారు, మా వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు కూడా నాతో పాటు ఉన్నారు. మీరందరికీ, మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడంలో మీరిద్దరు కూడా భాగం స్వామిని తీసుకుంటూ మిమ్మల్ని మళ్ళీ ఒక్కసారి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీధర్ గారు, వన్స్ అగైన్ యు ఆర్ డూయింగ్ అమేజింగ్ గుడ్ జాబ్ సార్. మీతోటి స్నేహమే చాలా గొప్ప అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మోదన్ గారు. థ్యాంక్ యూ ఫ్రమ్ టీ ఫాస్. అట్లాగే మన దగ్గర టీడీపీ, థ్యాంక్ యూ ఆనంద్ గారు. అలాగే మన దగ్గర టీడీపీ మెంబర్ సోలమన్ గారు, చాలా మంది రావట్లేదంటే చాలా ఇంకా వందల్లో ఉన్నారు కానీ రావట్లేదు. బట్ అగైన్ ద లీడర్స్ ఆర్ కమింగ్. థ్యాంక్ యూ టీడీపీ గారు. మీరు ఎనీబడీ వాంట్స్ టు సే వన్ వర్డ్ ఫ్రమ్ టీడీపీ ప్లీజ్. అలాగే మన దగ్గర హోనర్స్ పవన్ గారు కూడా ఉన్నారు, దయచేసి మీ దగ్గర రావాల్సిందని కూడా కోరుతున్నాను. అయ్యా హోనర్ సోమ్ పవన్ గారు, పవన్. హలో అండి, నా పేరు రవి కొల్లి. మా నాన్నగారు టీడీపీ స్టార్ట్ అయిన ఫస్ట్ 28 డేస్ ఎన్టీ రామారావు గారితో పాటు చైతన్య రంగంలో హీ ట్రావెల్ టుగెదర్ ఆల్ త్రూఅవుట్ ద స్టేట్. దట్ ఈస్ వాట్ ఐ క్యారీ. మా ఫాదర్ గొప్పతనం నా గొప్పతనం కాదు, బట్ ఆ టీడీపీ అనేది మన రక్తంలో ఉంది, రైట్? వీ క్యారీ దట్ వాల్యూస్ అండ్ వీ షుడ్ యాక్చువల్లీ ఎంకరేజ్ అవర్ చిల్డ్రన్ టు ఆల్సో గో అబౌట్ ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే హోదర్ సోమ్ పవన్ గారు ప్లీజ్ రండి. ఆయన బిక్సీ కూడా మీరే. థ్యాంక్ యూ అండి, ఇట్స్ మై హానర్. ఈరోజు మన టీడీ చైర్మన్ దయానంద్ గారు మీరు ఎక్కడ ఉండడం మాకు గర్వకారణం అండి. అలాగే ఒక్క నిమిషం, అందరికీ నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. మా వ్యాపార విజయవంతంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించి మమ్మల్ని ఆశీర్వదించి మా ఎదుగుదలకి ఎంతో తోడ్పాటు పడినటువంటి శ్రీ బిఆర్ నాయుడు గారు ఈరోజు టీటీడీ చైర్మన్గా పదవి స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకి ఆ వెంకటేశ్వరుని ఆశీర్వాదం ఎలా నిలవేలా ఉండాలని, అలాగే గత కొంతకాలంగా అప్రతిష్ట మూట పెట్టుకున్నటువంటి టీటీడీ సంస్థని ప్రక్షాళన చేసి మొత్తం పునర్వైభవం తెస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్క భారతీయునికి వెంకటేశ్వర స్వామి ఎంతటి కలిగదేవునిగా, ఎంత ఆరాధనీయులు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆ దేవుడికి అందరికీ చల్లగా ఉండాలని చెప్పి మన ఎన్ఆర్ఐ సోదరుల తరఫున, అలాగే భారతదేశంలో ఉన్న మా టీం తరఫున, ముఖ్యంగా మా సంస్థలో ఉన్నటువంటి హానర్ హోమ్స్, బిగ్సీ, ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, లార్డ్ మొబైల్స్ తరఫున శ్రీ బిఆర్ నాయుడు గారికి హార్దిక శుభాకాంక్షలు అందజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అలాగే మన లేడీస్ కూడా ఉన్నారు, లావణ్య, గౌరీ, హిమ గారు, ఆశ గారు, దయచేసి స్టేజ్ మీద తొందరగా
అలాగే మన ఆటా నుంచి విలాస్ జబ్బులు గారు ఉన్నారు, ప్రియరండి దయచేసి క్షమించండి, ఎందుకంటే నేను దూరంగా స్టేజ్ మీద చూసి అందరినీ పిలవచ్చు, గుర్తుండకపోవచ్చు, ఎవరున్నా ఉన్నా కూడా దయచేసి ముందుకు రండి, అదే క్షమించాలి, తక్కువ ఉండండి. ఆటా నుంచి థ్యాంక్ యూ శ్రీధర్ చిల్లర్ గారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా తరఫున ముందుగా శ్రీధర్ చిల్లర్ గారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా కంగ్రాచులేషన్స్గా శ్రీ బిఆర్ నాయుడు గారు 54వ బౌండు టీటీడీ ధర్మకర్త మండలి చైర్మన్గా ఎన్నికయ్యారు. వారు తీసుకున్న గొప్ప నిర్ణయం అన్య మతస్థులకి టీటీడీ మీద ఉద్యోగాల మీద లేదు, ఉద్యోగం లేదు, అన్య మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండకూడదు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రత్యేకమైనటువంటి ప్లేస్, అది హిందువులందరి ఐక్యతకు, హిందువులందరికీ సింబల్. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎవరైనా అన్య మతస్థులు ప్రచారం చేస్తే సహించనని చెప్పేసి శ్రీ బిఆర్ నాయుడు గారు చెప్పారు. కుదోస్ బిఆర్ నాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్. మా ఆలోచన, మా ఆవేశన, మా హిందూత్వం మీద మీకున్నటువంటి పటిష్టతకి కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ ఆల్ ఎన్ఆర్ఐస్ యుఎస్ఏ నుంచి మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినటువంటి శ్రీ శ్రీధర్ చిల్లర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు లాస్ట్ రండి, మనం లేడీస్ ఫస్ట్ అంటారు కానీ ఈ కార్యక్రమం మనం లేడీస్ లాస్ట్ చేశాము రండి. ఆ తర్వాత మన బిఎన్ రెడ్డి గారి ప్రస్తావన ఎలా మొదలైంది అది మనం వీడియోలో చూడబోతున్నాము. ఆ తర్వాత వారి మన వారి యొక్క మెసేజ్ కూడా మనం విన్నాము తొందరగా. సో గౌరీ చంద్ర గారు, అట్లాగే ఆశ హిమ గారు, లావణ్య గారు, అందరూ గారు అలాగే ఆశా గారు, సో ఉన్నారు మీరు ఎవరు? హలో, ప్రోగ్రామ్ అయిపోలేదండి, ఇంకా ఉందండి చాలా ప్రోగ్రాము. మన బిఆర్ నాయుడు గారు మా తరక ఏపీ కూడా ప్రజెంటేషన్ చేస్తారు, అదేవిధంగా బిఆర్ నాయుడు కూడా జూమ్లో వస్తారు. ప్లీజ్ సీట్ అండ్ మార్చండి, ప్రోగ్రామ్ ఈజ్ నాట్ ఎండెడ్, ప్లీజ్ స్టే ఎవ్రీవన్. సో కంగ్రాచులేషన్స్ తాతయ్య, చిన్నప్పటి నుండి మా ఫ్యామిలీ కానీ అందరికీ బాగా సపోర్ట్ చేస్తారు. సో తాతయ్య టీటీడీకి చైర్మన్ అవ్వడం చాలా సంతోషం, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ బిఆర్ నాయుడు గారు, విఆర్ సో ప్రౌడ్ దట్ యూ పార్ట్ ఆఫ్ ఆపోజిషన్ దట్ యూ రియల్లీ డిజర్వ్. సార్, థ్యాంక్ యూ గౌరీ, థ్యాంక్ యూ హిమ, థ్యాంక్ యూ లావణ్య, థ్యాంక్ యూ ఆశా, అండ్ వీఆర్ గోయింగ్ టు డిమ్ ద లైట్స్. ఎస్, అలాగే మన దగ్గర ఇంకా ప్రముఖులు కూడా ఉన్నారు, కిరణ్ పటేల్ అండ్ ధర్మేష్ పటేల్, అండ్ దే ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ది గవర్నర్ బట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ కిరణ్ పటేల్, థ్యాంక్ యూ ధర్మేష్ జీ, థ్యాంక్ యూ హేమంత్ భాయ్. ధర్మాన్ని కూడా పూజిస్తూ హిందూ ధర్మం ఛానల్ని పెట్టి ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి దేవుడు గురైనటువంటి తిరుమల మన పిల్లవాడు కూడా ఉన్నది, దానికి ఈరోజు చైర్మన్గా ఉండి వారి ప్రస్తావన ఎలా మొదలైందని నేను ఒకసారి వీడియోలో చూద్దాం. ఆ తర్వాత మీరు ఆయన సందేశం కూడా మనం విందాము. అలా చూశారు కదా మన శ్రీ బిఆర్ నాయుడు గారి ప్రస్తావన ఎలా మొదలైంది. సో ఇట్ ఈస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. సో వారు ఒక సందేశం మనకి ఇచ్చారు ఇక్కడ ఎన్ఆర్ఐస్కి, దేర్ సో మచ్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ మీకు తెలుసు కదా. I know there are a lot of many non-Telugu people also here, so let me catch up. So there are a lot of he has boldly made some decisions. Mana Tirumalalo Hindus untaru alage Srivari trust gurinchi kuda sensational comment chesaru. So NRS ki kuda ayana chala tatra padutuntaru mana cheyalanni. So ela undabothundi anedi vaari maatalone varu sandesham icharu mana NRS ki. నెక్స్ట్ టైం ఎలా ఉండబోతుంది వారి అడ్మినిస్ట్రేషన్లో టీటీడీ అనేది, దానికి ముందు చిన్న కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది, అది కూడా వేద మంత్రాల మధ్య వారికి మంచిగా ఆశీస్సులు ఉండాలని ఈ కేక్ కటింగ్ మేము పెట్టాము. సో దే ఆర్ మేకింగ్ అరేంజ్మెంట్స్, లెట్స్ గెట్ డౌన్ అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావింగ్ బ్లెస్డ్ విత్ అవర్ సెవెన్ హిల్స్ లాగా. 7 సంవత్సరాల తర్వాత ఆయనకి మంత్రాలతో ఆయనకి మనం మంచిగా ఉండాలని, ఆయురారోగ్యం ఉండాలని, మంచిగా చక్కగా అది ధన్యవాదాలు. మన ఎన్ఆర్ఐస్ కూడా మంచిగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ కేసులు తీసుకున్నాము. దయచేసి అంటే ఎవరైతే రావాలనుకుంటారో రండి, స్టార్ట్ చేయాలి.
సంగృహణీతి చాలా సంతోషం అండి. నేను ఎంత భక్తితో చేసినందుకు చాలా గర్వంగా ఉంది. సో ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనం వెయిట్ చూస్తుంది సాక్షాత్తు తిరుమల కొండ వెంకటేశ్వర స్వామి గురించి మనం పొగిడాము. తర్వాత వారి గురించి మనకి చాలా భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. ఈరోజు మన బిఆర్ గారు పదవి మన ప్రమాణం తీసుకుని ఆల్రెడీ 3-4 డేస్ అయింది. సో ఈ తరుణంలో వారి సందేశం మనం వారి వీడియో రూపంలో మనం విందాము. సో అలాంటి సందర్భంగా మన చైర్మన్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి సందేశం ఏంటనేది మన ఎన్ఆర్ఎస్ కి ఇప్పటిదాకా మనం వెయిట్ చూస్తున్నాము, వారి మాటల్లో తెలుసుకున్నాము. చాలా ఇంపార్టెంట్, దయచేసి కూర్చొని తీసేది ఆయన మెసేజ్ సందేశాన్ని వినండి. ఓం నమో వెంకటేశాయ. ఈ నెల 6వ తారీఖు నాడు ఉదయం 7:15 తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధ్యక్షత బాధ్యత తీసుకున్నాను. నాకు బాధ్యత అప్పగించినటువంటి మన శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఇది నా జీవితంలో ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ జన్మకి నాకు ఇంతకన్నా అదృష్టం మరొకటి లేదని భావిస్తున్నాను. కాకపోతే ఈరోజు ఎన్ఆర్ఐలందరూ కూడా మీరు చేస్తున్న సమావేశమే నన్ను మాట్లాడాల్సిందని కోరుతున్నారు. ముఖ్యంగా శ్రీధర్ చిల్లర గౌరీ మరి కుటుంబ సభ్యులు మరి అక్కడ సమావేశమైనటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఇకపోతే ఇంకేమైనా అంశం అదే పవిత్రతను కాపాడాలి. వచ్చిన భక్తులకి అసలు గారు నడకుండా వాళ్ళు బాగానే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దర్శనం చేయించి వాళ్ళకి ఈ ప్రసాదాలు అందజేసి భోజనం పెట్టి పంపించాలనేది ముఖ్య ఉద్దేశం. అందులో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. నేను మొట్టమొదటనే బాధ్యతలు స్వీకరించి ముందే చెప్పాను. అది దైవం సెంటర్ అది దాని దగ్గర కూడా అన్ని మతస్థులు ఉండాలా అనేది చేస్తాను. దాన్ని నేను ఎటువంటి పరిస్థితులు ఒప్పుకోను. దేహం త్యాగాన్ని నేను సిద్ధపడతాను. అన్ని మతస్థులు అక్కడ ఉండకుండా నేను చూస్తాను. అందులో ఏమాత్రం డౌట్ లేదు. సక్రమంగా ఎన్ఆర్ఐలకు దర్శన భాగ్యం దొరకట్లేదని కొన్ని సమస్యలు ఉన్నాయని ఒకవేళ వచ్చినా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి నా దృష్టికి వచ్చింది. నేను ఇందాకనే సంబంధిత అధికారులతో మాట్లాడి నేను ఇక్కడికి వచ్చాను. వాళ్ళు ఇప్పుడు పాస్పోర్ట్ చూపిస్తే వాళ్ళకి దర్శనాలు ఇస్తున్నారని అంటున్నారు. మరి అది కూడా ఇబ్బంది ఉందని నా దృష్టికి వచ్చినప్పుడు నేను అధికారులతో మాట్లాడితే ఎన్ఆర్ఐలకు ఈ ఆన్లైన్లో బుక్ చేసుకునేటట్టుగా ఫెసిలిటీస్ చేద్దాం, దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ డెవలప్ చేద్దామని చెప్పేసి నాకు హామీ ఇచ్చారు. కాల్ సెంటర్ వల్ల అంత ఉపయోగం ఉంటుందని నేను అంటాను. అన్నీ ఆన్లైన్లో పెట్టేస్తే బెస్ట్. ఈ కాల్ సెంటర్ అన్నీ మళ్ళీ లైన్ దొరకకుండా ప్రాపర్గా ఉండదనే నా ఉద్దేశం. కాబట్టి ఆన్లైన్ ఇది బెస్ట్. ఇప్పుడు ఎన్ఆర్ఐలకి ఒక ముఖ్యమైన సమస్య ఉన్నదని నా దృష్టికి వచ్చింది. అదేంటంటే వాళ్ళు విరాళాలు ఇవ్వాలంటే క్రెడిట్ కార్డు మీద కానీ డెబిట్ కార్డు మీద కానీ యాక్సెస్ దొరకట్లేదని తెలిసింది. దాన్ని కూడా త్వరలోనే స్ట్రీమ్లైన్ చేసి మీరు డైరెక్ట్గా టీటీడీకి విరాళాలు పంపించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. శివాని ట్రస్ట్ అనేది చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల మీద కొత్తగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలనేది ఆలోచన చేస్తాం. శ్రీవాణి ట్రస్ట్ బదులు మెయిన్ ట్రస్ట్కే ఇస్తే ఎలా ఉంటుంది, దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆర్బీఐ గైడ్లైన్స్ ఇవన్నీ చెక్ చేసి బోర్డులో పెట్టి నిర్ణయం చేసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు అయితే తప్పకుండా ఉంటాయి. ముఖ్యమంత్రి గారు మనందరికన్నా చాలా వెంకటేశ్వర స్వామి అంటే భక్తి భావాలు వ్యక్తి కాబట్టి ఆయన ఉపేక్షించాడు. ఆయన మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. దాన్ని మనందరం కలిసి ప్రయత్నం చేసి ఏం చేయాలనేది బోర్డులో నిర్ణయం తీసుకుంటాం. అన్నప్రసాదాలు కానీ లడ్డూలు కానీ ఏమైనా కానీ ఇప్పుడున్న క్వాలిటీ కన్నా డబుల్ వెళ్దాం అనేది మేము ఆలోచన చేస్తున్నాం. గతంలో ఎప్పుడైతే 5 సంవత్సరాల కింద క్వాలిటీ మార్గం తగ్గిపోయింది. నేను కూడా మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో దీని మీద కులంకషంగా చర్చించాను. ఈ లడ్డూలు ఏందా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద చర్యలు తీసుకున్నాను. ఏదైతే ముడి సరుకులు కొంటామో అవన్నీ కూడా ఎల్లుండి బేసిస్లో కొంటున్నాను. నేనేం సజెషన్ ఇచ్చానంటే ఎల్లుండి ఒకటే కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. ఏ క్లాస్ క్వాలిటీ కొనాలి, దానికి ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉంటే కూడా మనం డొనేషన్ రూపంలో మనం తీసుకోవచ్చు.
ఇవన్నీ కూడా ముఖ్యమంత్రితో నేను పౌరులను కలుస్తున్నాను, ఇవన్నీ చర్చించిందే తీసుకుంటాను. దాని మీద మీకు ఎలాంటి డౌట్ లేదు, ఇప్పుడైతే బ్రహ్మాండంగా జరుగుతుంది అనుకోదు. మీకు కూడా రిపోర్ట్ వచ్చింది అసలు గతంకి ఇప్పుడు చాలా తేడా ఉంది. నేను కూడా అక్కడ అన్నదాన సెంటర్కి పోయి నేను భోజనం చేయడం జరిగింది. అందులో కూడా కొన్ని మార్పులు చెప్పాను, అవి కూడా త్వరలో జరుగుతాయి. శ్రీనివాస కళ్యాణం ఇప్పుడు యూరప్లో జరుగుతున్నట్టుంది, తర్వాత అవకాశాలు కూడా వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఇన్విటేషన్ వస్తే దాన్ని బట్టి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాను. తప్పకుండా గతంలో కూడా ఎన్నోసార్లు కళ్యాణాలు జరిగినాయి. నేను ఇవన్నీ కూడా తప్పకుండా రేపు 18వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది, ఆ బోర్డు మీటింగ్లో పెట్టి నేను నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా పరిష్కరిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. చివరగా న్యూజెర్సీలో సమావేశమైనటువంటి ఎన్ఆర్ఐలు అందరికీ ఒకటే హామీ, మీకు ఏ సమస్య ఉందో నాకు ఉత్తరం ద్వారా మెయిల్ ద్వారా తెలియజేయండి, తప్పకుండా వాటిని పరిశీలించి బోర్డు పెట్టి దాన్ని అప్రూవ్ చేయిస్తాను. మీకు ఇక మీద ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇస్తూ, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఓం నమో ప్రసంగంతో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కానీ ఒకటి మాత్రం, ఇంత గొప్ప వ్యక్తికి చూస్తుంటే తన సొంత డబ్బులు పెట్టి ప్రతి పని చూసుకుంటూ వచ్చిన వాళ్ళను కూడా మరి సొంత డబ్బులు పెట్టి ఇంత టీటీడీకి గొరవ కాకుండా తను చేస్తున్నానంటే అక్కడే మన ఆదర్శప్రాయం తెలిసిపోయింది. సో అలాంటి వ్యక్తికి తప్పకుండా టీటీడీ మీద మనకు ఉన్నటువంటి రీసెంట్గా ఉన్న న్యూస్లో వచ్చినటువంటి ఒక బాధ ఏదైతే ఉందో లడ్డు కల్తీలో ఉన్న బాధ, ఈయన పిఆర్ నాయుడు గారు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకి అవకాశం ఇచ్చి, చంద్రబాబు నాయుడు గారి ద్వారా అవకాశం ఇప్పించి, దేవుడు ఎప్పుడు మనుషుల రూపంలోనే హెల్ప్ చేస్తుంటారు, ఆయనకి అవకాశం ఇచ్చి భక్తుల్లో మళ్ళీ ఆ నమ్మకం పునర్నమ్మకంగా మారి మంచిగా అన్నీ మనం నమ్మచ్చు. కల్తీ లేని లడ్డు అన్నీ చక్కగా ఎన్ఆర్ఎస్కి పారదర్శకంగా అవుతుంది. ఆయన చెప్పినట్టు కాల్ సెంటర్స్ పెట్టి మళ్ళీ పెట్టి కాకుండా అంతా ఆన్లైన్లో చేసి మొత్తం ఒక పారదర్శక టీటీడీ సంస్థని తీసుకొస్తున్నారంటే వారికి మనస్సు శుభాకాంక్షలు సమర్థం. నిజంగా అంత గొప్ప వ్యక్తికి మనం ఈరోజు ఆయనకి రావడం, మనందరం సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఎందుకో చాలా గర్వకారణం ఉంది. సో ఈ శుభ సందర్భంలో ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ మనం ఓట్ ఆఫ్ థింగ్స్ ఇచ్చి చేసుకుందాం. ఏడుగొండ వెంకటరమణ గోవింద. సో వెంకటేశ్వర స్వామికి నమస్కరించు, మనం ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో మనం ముగిద్దాము. అలాగే అందరూ దయచేసి వచ్చిన డిన్నర్ ఓపెన్ అయ్యింది, డిన్నర్ చేసుకోండి తప్పకుండా. అలాగే నాకు బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గరగా నాకు ఐ డోంట్ వాంట్ బి టెల్లింగ్ మోర్ దెన్ 1000 కాల్స్ వచ్చి మాకు తిరుపతి దర్శనం కావాలి, మీరు హెల్ప్ చేయాలని చివరికి నాకేదో నన్ను అడుగుతున్నారు. నేను అంటే నేను ఒక సామాన్యుడిని, నేను కూడా మీలాగే భక్తుడిని, నేను కూడా ఆ సిస్టంలో మీకులాగే నేను కూడా వారిని అడిగి నేను కూడా భక్తి మన తిరుపతి దర్శనంకి వెళ్ళాల్సిందే. సో తప్పకుండా మీ రిక్వెస్ట్లు వస్తుంటే మేము పాస్ ఆన్ చేస్తాము. అట్లాగే ఆయన చెప్పినట్టు ఈజ్ ఈమెయిల్ అవే అని చెప్పి చెప్పారు, ఆ డీటెయిల్స్ అన్నీ మా దగ్గర తెలుసుకున్నప్పుడు మీ అందరూ కూడా అందిస్తాము. ఆయన త్వరలో అమెరికాకి వచ్చినప్పుడు కూడా ఈరోజే ఎంతమంది 500-600 మంది వచ్చి జయప్రదం చేశారంటే, ఆయన వచ్చారంటే 5000 మంచి 6000 మంది ఒక పెద్ద కన్వెన్షనే మనం రన్ చేయాల్సి వస్తుంది. చూద్దాం తప్పకుండా. అది కూడా శ్రీనివాస కళ్యాణ్తో మొదలు పెడదాం. ఆయన రాక, శ్రీనివాసుడు రాక, నాయుడు గారు రాక, చంద్రబాబు నాయుడు గారు రాక, బిఆర్ నాయుడు గారు రాక కూడా అంతా శ్రీనివాస కళ్యాణ్తో మనం చేద్దాము. తప్పకుండా త్వరలోనే జరుగుతుందని ఆశిస్తూ నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ద బిఆర్ నాయుడు ప్రోగ్రామ్ అండి. చాలా సంతోషం
ఇప్పుడు కూడా ఇంత పరీక్షలకు కరెక్ట్ ఆన్ టైం జరిగింది. ఎవరు కూడా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరిబడిస్ హెల్ప్ డస్ ఇట్స్ కేమ్ ఫ్రమ్ పానా ఆటా నెట్స్ టాటా టీటీఏ అండ్ మాటా అండ్ ఆల్సో ఐసీఏ ఆల్ ఆర్గనైజేషన్స్ ది కమ్ ఫార్వర్డ్ అండ్ ఆల్సో లోకల్ ఆర్గనైజేషన్స్ ఫర్ టీఫాస్ సో వచ్చేసి తెలుగు అసోసియేషన్ అండ్ టీఎల్సీఏ ఆల్ పీపుల్ ది కేమ్ అండ్ దే డన్ ఎక్సలెంట్ జాబ్ ఎస్పెషలీ ఫర్ ద టుడేస్ కల్చరల్ ఈవెంట్ స్వాతి గారు సిద్ధేంద్ర పూరి ఎకానమీ ఆర్ట్స్ ఎకానమీ దే డన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో ద కల్చరల్ ప్రోగ్రామ్ దే డన్ అన్నమయ్య సో లైక్ త్రూ హిమ్ ఓన్లీ థింగ్ వీ హ్యావ్ సో హ్యాపీ బికాస్ దిస్ ఇస్ ఆస్పిషియస్ డే వీ నెవర్ లైక్ యు నో will do like we used to do like all the time you know non vegetarian but today the auspicious day there is no non vegetarian sorry for that next time we'll do that after he comes we'll do that grand scale beer night is coming definitely I think he will bring Sridhar garu of course Sridhar garu gurinchi cheppakaledu he not only that elections nadu mana Trump garu vacharu Trump is the international president he is the national president for ఎవరికి తెలియదు వచ్చేత సో ఈజ్ రైట్ హ్యాండ్ లైక్ సో లక్కీ వీఆర్ సో లక్కీ ఇఫ్ యూ వాంట్ గో ఫర్ వాషింగ్టన్ డీసీ ఈజ్ ద హియర్ యూ వాంట్ గో టు ఇండియా తిరుపతి ఈజ్ ది ఒకటి మాత్రం వన్ థింగ్ ఐ వాంట్ మేక్ షూర్ బికాస్ ఆల్ అవర్ ఆర్ ఫౌండర్ చైర్మన్ ఎవ్రీబడి ఈస్ హియర్ వీఆర్ కమిటింగ్ ఇఫ్ ట్రంప్ ఇఫ్ దెర్ ఇస్ యు నో లైక్ నో ఈవెన్ వెన్ వీఆర్ గోయింగ్ టు గో టు దేర్ వైట్ హౌస్ వీఆర్ గోయింగ్ టు టెల్ అబౌట్ టీటీడి ద గ్రేట్ టెంపుల్ ఆన్ ది ఎర్త్ with the biggest assets than any temple and with 500 to 600,000 people wow factor pilgrims coming into the temple in a day more than 500,000 people so such a temple blessing if you have it you will be having a next two terms guaranteed nobody is going to touch you no scams no you know like you know so Russian scandal so many harassment nothing is going to be there this time Trump is good for India and definitely Balaji's blessings needed for good people to have a good governance. And also,